దేశంలో మహిళల హక్కులను కాపాడడానికి రాజ్యాంగ చట్టాలు రక్షణ కల్పించలేకపోతున్నారని కడప జిల్లా పోర్మామిల సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ అన్నారు మహిళలపై జరుగుతున్న అగాయత్యాలను నియంత్రించేందుకు చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ తిరుపతిరెడ్డి కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి రవికుమార్ చేతి వృత్తుల సంఘం మండల కార్యదర్శి కేశవ రేణుకమ్మ తదితర మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహిళలు విద్య వైద్య ఆరోగ్య రవాణా ఉపాధ్యాయ న్యాయ రక్షణ వాణిజ్య ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రతి ప్రభుత్వ ఆఫీసులో మహిళలు పనిచేస్తున్నారన్నారు కానీ మహిళలకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం బాల్య వివాహం వరకట్న వేధింపులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అగాయిత్యాలు మానభంగాలు ఎక్కువ అయ్యాయని వారు ఆరోపించారు మహిళా దినోత్సవం ఎప్పటి నుంచి మనకు మొదలైందంటే ఇంతకుముందు మనకు స్త్రీలకు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది లేదు విద్యా బుద్ధులు కూడా లేవు కస్తూరి సావిత్రి బాయ్ పులే అనే ఒక మహిళ అలనాడు మన అందరికి ప్రోత్సహించి స్త్రీల కందల్లో ధైర్య ధైర్యాన్ని ధైర్య సాహసాలు నేర్పించి చదువు సంవత్సర సరస్వతి దేవినికు మనకు అందించి ధైర్య సాహసాలతో ముందు అడుగు వేసి ఆయన ఆమె ఎన్నో కార్యక్రమాలన్నీ సాధించారు మహిళా శక్తికి పెంచారు అలాంటి మహిళా శక్తికి పెంచి ఆలనాడు నుంచి ఈనాడు వరకు స్త్రీకు ఎంతో గౌరవాలు గౌరవం ఇస్తున్నారు కానీ ఈనాటి ఈనాటి మహిళలకు ఎక్కడ కూడా గౌరవము లేదు ధైర్యము లేదు ఇక్కడ అన్ని ఒక పురుష అహంకారముకు ఈనాడు మన కళ్ళ ముందనే ఎన్నెన్నో ఆడవాళ్ళు ఆడవాళ్ళకు మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అలా ఎలా జరుగుతున్నాయంట అది మన అధైర్యము ఉండే సర్వ స సమస్క సంస్కారం సభ్యత మనది తప్పైనా ఒకటి తప్పైనా స్త్రీ ఒక ఎప్పటికైనా కానీ ఒకే భావంతో నడిచి ధైర్యంగా ముందుకు నిలబడి ఉంటే పెడుతుంది ఈనాడు మాత్రం చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పిల్లలకు చాలా అధైర్యం అనే లేదు ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ధైర్యం లేదు ఎందుకు అలా జరుగుతుందంటే దా అసమర్థత స్త్రీలదే ఆ స్త్రీలకు ఎందుకు అస అసప్రద పురుష అహంకారానికి వాళ్ళ కామాలకు బలి ఎందుకు అవుతున్నామంటే మన ధైర్యం లేక కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రతి సంవత్సరం మనం మహిళా దిన దినోత్సవం చేసుకుంటున్నారు ఇప్పటికైనా కానీ మంచి బుద్ధులతో మంచి ధైర్య సాహసాలతో ముందు అడుగులేసి మనకు మనమే ధైర్యం చెప్పుకొని అందరం ఒకటి బెదిరిస్తే మనం ఏది కూడా మనం సాధించగలగరమని నేను అనుకుంటున్నాను అనే మహిళ మహాతల్లి మన మన మహిళలకు ఎంతో మనకు ఒక హక్కులు కల్పించింది ఇప్పుడు బయటికి పోయిన ఇంటికి వచ్చి వరకు కూడా మనకు లేదు మనకు ధైర్యం లేదు పసి బిడ్డలు రెండు ఏండ్లు మూడు ఏండ్లు బిడ్డలు కూడా ఈ మగ పురుష అహంకారంతో బలైపోతున్నారు కానీ మనము ఒక తల్లి ఒక తల్లి ఇచ్చింది ఆ తల్లిని మనము తీసుకరిస్తున్నారు మగ పురుషులు కానీ మనకు మహిళలకు ఒక ధైర్యం అనేది ఒక చేకూర్చాలని నేను వేడుకుంటున్నాను ఆ తల్లి చెప్పిన మాటల్లో మనకెందుకు లేకపోయింది మనకెందుకు ఆ ధైర్యం లేదు పూర్వం కూడా అప్పుడు కూడా మనము ఎక్కడ పోయి తిరిగి వస్తున్నా కూడా మనకు ఏది భయం లేకుండా ఉన్నది ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా బజారుకు వెళ్ళాలన్నా ఒక ఊరికి పోవాలన్నా వచ్చిన దాకా కూడా మనకు నమ్మకం లేదు అట్లా మనమందరము ఒక కలిసికట్టుగా ఆమె పేరు మనం తీసుకురావాలంటే మనము ఆమె ధైర్యం అనేది మన మన చైతన్యం మనలో రావాలి అందరం మన మహిళలు కలిసికట్టుగా మనము పోరాడితే ఎక్కడికైనా ఆ పేరు కూడా మనము త్యాగలమని నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పూర్మామెల్ల తిరుపతిరెడ్డి కాలనీలో మహిళల సమ్ముఖంలో ఒక ఘనముగా జరుపుకుంటా ఉన్నాము ఈరోజు మహిళకు స్వేచ్ఛ దొరికింది మహిళ ఉన్నత చదువులు చదివి విద్యాభ్యాసం పొంది అనేక రీతులుగా మహిళ ఒక ప్రయోజకురాలుగా ఒక ధైర్యశాలిగా భారతదేశంలో జీవిస్తూ ఉందంటే నిదర్శనంగా ఈరోజు సావిత్రిబాయే పూలే స్త్రీని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆమెకెంతో మహిళ అంతా కూడా రుణపడి ఉన్నారు ఎందుకంటే ఆమె మొట్టమొదటి మహిళ విద్యాభ్యాసము మరి నేర్పింది విద్యాభ్యాసం నేర్చుకున్నది ఆ మహిళ ద్వారా ఆమె నేర్పిన విద్యాభ్యాసం ద్వారా ఈనాటి భారతదేశంలో మరి అనేక మంది మహిళలు ఒక ఉన్నత స్థాయిలో మరి ధైర్యంగా జీవిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆమె చేసిన సహనం ఆమె సాధించిన హక్కులు ఈరోజు మహిళలకు మరి హక్కులు పొందుతూ ఉన్నారు ఈరోజు మహిళలను ఉద్దేశించి మేము మాట్లాడుతూ ఉన్నాము మహిళలు మరి ఈరోజు ఆనాడు దినాల్లో ఉన్న గౌరవం అనాడు దిన స్వేచ్ఛ ఈనాడు దినాల్లో లేదు మహిళలను చాలా ఇబ్బంది పెట్టి కించపరిచే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి చాలామంది మహిళలను నిర్దాక్షణంగా మరి అత్యాచారాలు చేసి మరి చంపుతూ ఉన్నారు మరి ఎందుకంటే ఈ మహిళలకు మరి తోడ్పాటు లేక కాదు ఎందుకంటే జన్మనిచ్చింది మహిళనే మరి గమనం నేర్పింది మహిళనే ఒక మరి తల్లిగా ఒక చెల్లిగా ఒక భార్యగా ఒక కుటుంబంలో పనిచేసే ఒక దాసురాలుగా మరి కుటుంబాన్ని భారం మీద వేసుకొని భరించేది ఒక మహిళ ఆమె ఒక మంచి అభిప్రాయంగా తల్లిగా జన్మనిచ్చింది కాబట్టి ఈరోజు మహిళలంతా కూడా ఒకటి తెలుసుకోవాలి ఒక ధైర్యాన్ని ఒక సహనాన్ని కలిగి ఈ లోకంలో జీవించాలని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మరి మరి ఆమె మహిళను ఉద్దేశించి మనము ఎంతైనా గర్వపడాలి ఆమె యొక్క మరి ఆ స్వేచ్ఛ ఆమె యొక్క హక్కులను మనం ఇంకా సాధించుకొని ముందుకు సాగాలని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం చాలా ఘనమైంది ఆ మహిళ లేకపోతే అసలు సృష్టి లేదన్నట్టుగా మరి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము ఆమెకు మొట్టమొదటిగా మరి ఆ స్త్రీకి పాదవందనము చేస్తూ ఉన్నాము